వైసీపీ సర్కారుకు విశాఖ ప్రాధాన్యత ఏంటో తెలుసు. విశాఖను రాజధానిగా చేయాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఇందుకోసం చట్టం కూడా చేసింది. అది న్యాయ పరిశీలనలో ఉంది. ఈలోగా ప్రభుత్వం తరపున జరగాల్సినవి, చేయాల్సినవి చేయటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే టైంలో అధికారంలో ఉన్న వైసీపీ మరో అడుగు ముందుకేస్తోంది. తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ముందు పార్టీగా వైసీపీ విశాఖకు వస్తుంది అన్నమాట. పరిపాలనా రాజధానిలో రాజకీయ కార్యకలాపాలన్నీ ప్రారంభించడానికి వైసీపీ వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి. ఇక వైసీపీ ఆఫీస్కి సంబంధించి స్థలాన్ని చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే సాధ్యమైనంత తొందరలో విశాఖకు వైసీపీ కేంద్ర కార్యాలయం షిఫ్ట్ అవుతుందని చెబుతున్నారు. మరి ఆ తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా విశాఖకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని అంటున్నారు. అంటే విశాఖకు రాజధాని కళ కట్టినట్టే అనుకోవాలి.